నమస్కారం డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు నమస్తే నాన్న ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఈరోజు ఎయిట్ సిరీస్ వ్యక్తులు అమ్మాయి కావచ్చు అబ్బాయి గారు కావచ్చు డీటెయిల్గా చెప్పుకుందాము అంటే ఏ నెలైనా కానీ ఏ సమస్య అయినా కానీ ఎనిమిది కానీ పదిహేడు కానీ ఇరవై ఆరు కానీ పుట్టిన వాళ్ళని ఎయిట్ సిరీస్ పీపుల్ అంటారు సో మనము ఏ సిరీస్లో పుట్టాలనేది దేవుడు ముందే డిసైడ్ చేస్తారు దీన్ని బట్టే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది ఎంత మంచి నంబర్లో పుట్టినా పేరు కానీ చక్కగా పెట్టుకోలేకపోతే కష్టాలు తప్పవు చాలామంది ఎయిట్ అంటే భయపడుతుంటారు ఎయిట్ ఇస్ ఫార్ మనీ సో ఎయిట్ కానీ సెవెంటీన్ కానీ ట్వంటీ సిక్స్ కానీ పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు ఎయిట్న పుట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన జాయింట్ ఏపీ మీద మంచి ముద్ర వేసి వెళ్ళారు ఆయన ఆయన సీఎంగా ఉన్నది ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలే కానీ ప్రజల గుండెల మీద చెరగని ముద్ర అంటే మహానాయకుడు ఒక గొప్ప నాయకుడు ఎలా అంటే ఎన్టీ రామారావు గారు ఎలా ఎలా ముద్ర వేసి వెళ్ళారో రాజశేఖర రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీవి తీసుకొచ్చి చాలామంది ప్రాణాలు కాపాడి వాళ్ళ గుండెల్లో నిలిచిపోయారు ఆయన చని అందరూ లేనప్పటికీ మన గుండెల్లో మన మనసులో రాష్ట్ర ఆయన ఎయిత్ను పుట్టారు సో ఎయిత్న పుట్టిన వాళ్ళకి చరిత్రలో నిలిచిపోతారు తెలంగాణ తెచ్చిన మన కేసీఆర్ గారు సెవెంటీన్త్న పుట్టారు ఎంజీఆర్ సెవెంటీన్త్న పుట్టారు పునీత్ రాజ్ కుమార్ సెవెంటీన్త్ పుట్టారు మన నరేంద్ర మోడీ గారు సెవెంటీన్త్న పుట్టారు సో ఇరవై ఆరున పుట్టిన మన మన్మోహన్ సింగ్ గారు సో ఎయిట్న అల్లు అర్జున్ పుట్టారు సో ఎయిట్న మన రేవంత్ రెడ్డి గారు సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊపు తీసుకొచ్చి జనాల్లో స్ఫూర్తిని నింపి అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డిఫీట్ ఎలా అంటే సింపుల్గా చెప్పాలంటే టీఆర్ఎస్ అని వాడుకొని ఉంటే కేసీఆర్ గారికి అసలు ఓటమే ఉండకూడదు టీఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు కేసీఆర్ అద్భుతమైన కాంబినేషన్ అంటే సెవెంటీన్త్ పుట్టారు కాబట్టి చెప్తున్నా డిస్కషన్లో లేదా మామూలుగా నాకు పాలిటిక్స్ గురించి చెప్పడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు సో ఆయన సెవెంటీన్త్లో పుట్టారు ఆయన పేరు కేసీఆర్ టీఆర్ఎస్ అన్నప్పుడు ఆయన ఎప్పుడు లక్షణం ఓడిపోలే టీఆర్ఎస్లో ఇది బీఆర్ఎస్ అని మార్చి బీఆర్ఎస్ అంటే చాపని చుట్టేయడం సో ఆయనే ఇబ్బందులు కొనుక్కున్నారు టీఆర్ఎస్ అని అంటే ఆయన ఓడిపోయే వ్యక్తే కాదు ఓటమి లేని వీరుడు కేసీఆర్ అది టీఆర్ఎస్ అయి ఉంటే పార్టీ పేరు మార్చడం వల్ల ఇబ్బందులు కొనుక్కున్నారు అండ్ ఆయన సెవెంటీన్త్ని పుట్టిన ఆయన ఆయన రెండుసార్లు సీఎం తెలంగాణకి ఫస్ట్ సీఎం ఆయనే సెకండ్ సీఎం ఆయనే సెవెంటీన్త్ని పుట్టిన ఆయన్ని రీప్లేస్ చేయడానికి అదే శక్తి ఆయన నంబర్ కావాలి అదే శక్తి అంటే రేవంత్ రెడ్డి గారు ఎయిట్ నవంబర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ పుట్టింది ఎయిట్ నెల తేదీ సంవత్సరం కుడితే మళ్ళా ఎయిట్ ఈ ఎయిట్ బై ఎయిట్కి ఆ శక్తి ఉంటుంది సో ఈ ఎయిట్లో పుట్టిన వాళ్ళ పేర్లు కొంచెం చెప్పుకుందాము శివ కార్తికేయన్ సెవెంటీన్త్ యష్ జనవరి ఎయిత్ కల్పన చావ్లా మార్చ్ సెవెంటీన్త్ అల్లు అర్జున్ ఏప్రిల్ ఎయిత్ శిల్పా శెట్టి జూన్ ఎయిత్ నరేంద్ర మోడీ సెవెన్ నరేంద్ర మోడీ సెప్టెంబర్ సెవెంటీన్ జనవరి సెవెంటీన్త్ ఎంజిఆర్ ఫిబ్రవరి సెవెంటీన్త్ కేసీఆర్ ఏప్రిల్ సెవెంటీన్త్ మా నాన్నగారు నెహ్రూ గారు నా దేవుడు అండ్ నా గురువు సో ఈ సెవెంటీన్త్న పుట్టిన వాళ్ళకి ముందు చూపు ఎక్కువ కేసీఆర్ గారు ముందు చూపుతోనే స్ ప్లాన్ తెలంగాణ ఇస్ ఫాట్ ఫర్ తెలంగాణ అంటే ముందే తెలుసు ఇలా పోరాడితే వస్తుందని వాళ్ళకి తెలుసు కలలు కన్నారు సాకారం చేసుకున్నారు ఈ సెవె ఎయిట్ సెవెంటీన్ ట్వంటీస్ పుట్టిన వాళ్ళకి చిన్న కోరికలు ఉండవు పెద్ద ఆలోచనలు పెద్ద కోరికలు ఆ టార్గెట్స్ ఎలా రీచ్ అవ్వాలో వాళ్ళకి తెలుసు చాయ్ వాళ్ళ నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు ఐసాల ముఖ్యమంత్రి గుజరాత్ ఉన్నారంటే వాళ్ళు పడిన కష్టం అండ్ పట్టుదలని మనము మరవలేం ఈ ఎయిట్లో పుట్టిన వాళ్ళకి ఉండే ఆస్తే నిజాయితీ పట్టుదల క్రమశిక్షణ వీళ్ళు పోరాడే వీరులు యోధులు వీళ్ళని ఎలాంటి భయంతో లొంగ తీసుకోలేము వీళ్ళని ఎలా అసలు మనం దారిలో తెచ్చుకోలేము మనం వాళ్ళ దారిలోకి పోవడం తప్ప మనకు వేరే మార్గం ఉండదు మొండి వాళ్ళగా ఉంటారు ఇచ్చిన మాట మీద ఉంటారు నిజాయితీగా ఉంటారు పడుదలతో ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచానికే దిక్సూసిగా ఉండేవాళ్ళు ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో పుడతారు చరిత్ర తిరగరాయడానికి పుట్టిన వాళ్ళు మహాజాతకులు అదృష్టవంతులు చిరంజీవులు వీళ్ళు ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్లో పుట్టిన వాళ్ళు వీళ్ళని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు వీళ్ళని చూసి చాలామంది ఎంతో నేర్చుకుంటారు సమాజానికి మేలు చేయడానికి పుట్టిన వాళ్ళే ఈ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ చాలామంది ఏంటంటే లేటు డిలే శని ప్రభావం అని చెప్తారు శని శనీశ్వరుడు దీవిస్తే అలా ఇలా దీవించడు ఆయనకి నచ్చేది అంటే క్రమశిక్షణ ఉదయాన్నే నిద్ర లేవడం పని చేసుకోవడం పని పనిచేసే వాళ్ళని ఎప్పుడైనా పట్టుకొని పీడించడండి కష్టపడే వాళ్ళని ఎప్పుడు పీడించిన వాడు శనీశ్వరుడు ఇంకా ఇస్తాడు డబ్బు ఇస్తాడు పేరు ఇస్తాడు కీర్తినిస్తాడు సో ఎయిట్ సెవెంటీన్ ట్వంటీస్ పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు అండ్ మెజార్టీ ఆఫ్ దెమ్ ఆర్ లీడర్స్ సో పొలిటికల్ లీడర్స్ లేదా సినిమా ఫీల్డ్లో నంబర్ వన్గా ఉంటారు రియల్ ఎస్టేట్లో నంబర్ వన్గా ఉంటారు కష్టపడి పనిచేస్తారు మంచి పేరు డబ్బు కీర్తి సంపాదించుకుంటారు సో ఎయిట్ నెంబర్కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిట్కి పర్ఫెక్ట్ సింక్ అంటే ఎయిట్ అండ్ ఎయిట్ ఎలా మిక్స్ అవుతాయి అంటే వీళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎయిట్ సిరీస్ వాళ్ళకి పట్టిందల్లా బంగారమే సో ఒక సెవెంటీ ఎయిట్ని మనం దించేస్తూ ఇంకొక ఎయిట్ అన్ని మనం సీఎం కుర్చీలో కూర్చోబెడుతున్నాం సో ఎయిట్ వాళ్ళు అంత అదృష్టవంతులు అండి దీంట్లో ఎవరు తక్కువ కాదు ఎవరికూ కాదు ఎందుకంటే ఈ నేమ్ పవర్గా ఉంటుందంటే కొంతమందికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి జాతక పరంగా సో ఆ డౌన్ అని తీసుకోవాలి కానీ మనం తప్పుగా తీసుకోవడానికి లేదు అండ్ ఈ ఎయిట్లో పుట్టిన వాళ్ళు డబ్బులో పేరులో కీర్తిలో సేవలో ఎప్పుడు వెనకడుగు వేయరు ఇచ్చిన మాటకి వెనక పోరు సర్వీస్ ఈజ్ ద మోటివ్ ఆఫ్ దర్ లైఫ్ వీళ్ళు సర్వీస్ ఎంత చేస్తారో వీళ్ళకి ఆయుష్ అంత పెరుగుతూనే ఉంటుంది సర్వీస్ ఆపేసి స్వార్థంగా చూసుకుంటే వాళ్ళు తగ్గుతుంది సో వీళ్ళు ఎంత సర్వీస్ చేస్తారో అంత వెలిగిపోతుంటారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీళ్ళు పట్టిందల్లా బంగారమే వీళ్ళకి నీలం లక్కీ స్టోన్ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ టు ద మిడిల్ ఫింగర్ ఆర్ మెడల డాలర్ రూపంలో లకీ కలర్ బ్లాక్ కలర్ సో లక్కీ వారం శనివారం అండ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎయిట్ సిరీస్ వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది మీరు ఎయిట్ సిరీస్లో పుట్టి కూడా ఏమి కలిసి రాకపోతే మీరు పేరు చెక్ చేసుకోండి నా దగ్గర పేరు బాగుందంటే ఓకే బాగాలేదంటే నా దగ్గర కరెక్షన్ చేసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి వీలైతే నేరగా కలవడానికి ప్రయత్నించండి చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను సో దట్ విల్ బీ హ్యాపీ హెల్తీ వెల్తీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా ముహూర్తం కోసం అని చెప్పేసి మీ ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ప్రాసెస్ ఏంటి సో చాలామందికి పేర్లో బలం ఉందా లేదా తెలుసుకోవాలంటుంది నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా నాలాగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పంపియండి మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తానని చెప్పి నా తెలిసి ప్రపంచంలో ఇంత జరగలేదు జరగదు కూడా ఇంత టైము ఇంత నాలెడ్జు ఇంత ఓపిక నాకు తెలిసి ఎవరికి ఉండదు నేను క్లయింట్స్కి ముందే ఇంట్లో కూర్చొని అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ నెంబర్స్ ఏంటి రాంగ్ నెంబర్స్ అనేవి హండ్రెడ్ నెంబర్స్లో లెవెన్ ఆర్ ట్వెల్వ్ రాంగ్ నెంబర్సే ఉంటాయి ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఉండకూడదు ఆరు మూడు ఉండకూడదు మూడు దేవతలు ఆరు రాక్షలు కలిస్తే ధ్వంసం ట్వెల్వ్ నెంబర్ ఉండకూడదు జీవితం తలకిందులు అవుతుంది అంతవరకు బాగుంటారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది పన్నెండు ఉంటే పదమూడు ఉంటే సడన్గా గా కూల్చి అందరూ బాగుంటారు దివ్య భారతి బాగుంది రాజీవ్ గాంధీ బాగున్నారు సంజయ్ గాంధీ గారు బాగున్నారు బట్ ఆ పదమూడుని బ్లాస్ట్ నంబర్ సడన్ డెత్ నంబర్ అంటారు పదహారు యాక్సిడెంట్ నంబర్ కూల్ చేసే నంబర్ పద్దెనిమిది ఉంటే డైవర్స్ భార్యకి కావచ్చు ఆరోగ్యానికి కావచ్చు డబ్బుకి కావచ్చు మనశ్శాంతికి కావచ్చు సో నైన్టీన్ నంబర్ డిప్రెషన్ నంబర్ థర్టీ వన్ నంబర్ సడన్ బ్యాడ్ నంబర్ థర్టీన్ అండ్ థర్టీ వన్ ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇవి చాలా డేంజరస్ నంబర్ థర్టీ త్రీ సెల్ఫ్ సాక్రిఫైస్ నెంబర్ బలి పశువు నంబర్ థర్టీ సిక్స్ నంబర్ కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఫార్టీ ఎయిట్ అగైన్ ట్వల్వ్ రివర్స్ లైఫ్ ఫిఫ్టీ సెవెన్ గుండెల్లో మూడు కత్తులు సిక్స్టీ ఫోర్ నంబర్ ఒక మనిషిని పనుకోబెట్టి పీక నుంచి నడుముల కత్తులు దొప్పితే ఎలాంటి బాధలో ఉంటారో ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్ హెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం సో ఈ బ్యాడ్ నెంబర్స్ లేకపోతే మీరు బాగున్నట్టే సో ఈ నేను చెప్పిన నంబర్స్ లేకుండా ఉంటే మీకు కరెక్షన్ అవసరం లేదు సో మీ పేరులో ఈ నెంబర్స్ లేకపోతే మీరు లక్కీ సో మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో మీ పేరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుందని చెప్పానంటే యు ఆర్ లక్కీ మీ పేరు బాగలేదని చెప్తే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకొని గైడెన్స్ తీసుకొని మంచి సొల్యూషన్తో ఎందుకంటే నేను లక్కీ పేరు ఎలా వాడుకోవాలి స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి మీ లక్కీ నెంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి ఇవన్నీ చెప్తా కాబట్టి ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది సో మీ సమస్యలు పెట్టకండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్స్ పెట్టండి సో మొదటి నెంబర్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్కి ఒల్లీ వాట్సాప్ కాబట్టి నార్మల్ కాల్ చేస్తే మా బ్రదర్ మాట్లాడతారు సో నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో మీ పేరు బాగుందంటే యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఒక రాంగ్ నెంబర్ ఉంటే దోషం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రొంగ్ రాంగ్ నెంబర్స్ ఉంటే ఫార్టీ టు సిక్స్టీ త్రీ రాంగ్ నెంబర్స్ ఉంటే ఏం చేసినా కలిసి రాదు సో ఒక రాంగ్ నంబర్ ఉన్న అపాయింట్మెంట్ తీసుకొని సరి చేసుకోండి అండ్ డైలీ ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ మంత్గా న్యూబార్న్ బేబీస్ పుట్టిన వారం పది రోజులు ఇరవై రోజుల పిల్లలవి ఏదంటే ఆ పేరు పెట్టేసి రెండు వందల నుంచి మూడు వందలు వాట్సాప్లు వస్తున్నాయి ఈ పేరు అనుకున్నాము ఎలా ఉంది ఇలా సో న్యూబార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు డైరెక్ట్ అపాయింట్మెంట్ స్క్రీన్లో కనబడి ఏ నంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఆ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి నేనే మీకు పది పేర్లు ఇవ్వడం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఆ పది పేర్లో మీరు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చకపోతే మళ్ళా పది పేర్లు పెడతాను అన్ని యూనిక్ నేమ్స్ డిఫరెంట్ నేమ్స్ అండ్ లేటెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పేర్లు లేటెస్ట్ పేర్లు పంపడం జరుగుతుంది సో న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి సమస్యలు పెట్టకండి నేనే సమస్యలు చెప్తాను అండ్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు నేనే సొల్యూషన్ ఇస్తాను సో ఆల్మోస్ట్ మండే టు సాటర్డే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము సండే మణికొండలో ఆఫీస్ ఓపెన్ ఓపెన్లో ఉంటుంది ఫార్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ అపాయింట్మెంట్ కావాలన్న డైరెక్ట్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి సండేకి బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే నేరుగా వచ్చినప్పుడు ఎన్నో మాట్లాడుకోవచ్చు మీ పేరులో ఏమేమి దోషాలు నేను చెప్తాను మీరు నాకు ఏదైనా చెప్పాలని చెప్పచ్చు చక్కటి సొల్యూషన్తో మీరు లైఫ్ అంతా బాగుండేలా గైడెన్స్ ఇస్తాను సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఆన్లైన్లో తీసుకున్న నా పక్కన లేకపోయినా నా పక్కనే ఉన్నట్టు భావించి బెస్ట్ గైడెన్స్ ఇస్తాను గాడ్ బ్లెస్ యువాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి న్యూమరాలజీ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది లేదు ఆల్రెడీ ఉన్న లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అనుకుంటే త్రూ లెటర్స్ నెంబర్స్ స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి సో దాని త్రూ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఖచ్చితంగా మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది సో ఆ త్రూ అయినా సరే మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ